ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు సడలింపుతో ఇతర ప్రాంతాల నుండి ప్రజలు రావడంతో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులో అరవై ఒక్క పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో ఇరవై ఒక్క కేసులు గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారే ఉన్నారు వీరిని ఎయిర్పోర్టు నుంచి పరీక్షలు చేసి అనంతరం పాలకొలు క్వారంటైన్ సెంటర్కు తరలించారు నర్సాపురం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో కొత్తగా పదహారు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీరిలో మొగల్తూర్ మండలం గ్రామానికి చెందిన పద్నాలుగు మంది కాగా అచంట మండలం భీమలాపురంలో ఒకటి పాడ కోడేరు మండలం కోడేరులో ఒకటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీరందరినీ ఏలూరు క్వారంటైన్ సెంటర్లో చికిత్స చేస్తున్నారు వీరితో కాంటాక్టులో ఉన్న వారిని గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు నరసాపురం సబ్ కలెక్టర్ వెల్లడించారు